ఉపాసన అనేటువంటి దాని గురించి మనం కొంచెము వివరంగా మనం చెప్పుకుంటే, ఏదో ఒక మంత్రము, ఆ మంత్రము యొక్క ధ్యానమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని, ఈ రెండింటిని కూడా ఉపాసించడము అనేటువంటిది. అయితే ఇందులోనే మనకి అనేక రకములైనటువంటి భక్తికి సంబంధించినటువంటి, ఇతరమైనటువంటి సేవలకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా మనకి సగుణోపాసనలోనే అంతర్భాగముగా మనం చెప్పుకుంటాం. అంటే నిర్గుణోపాసన కాకుండా మనం చేసేటువంటి ఇతరమైనటువంటి వ్రతములు కానీ, పూజలు కానీ, ధ్యానములు కానీ, తపములు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ సగుణోపాసన అనేటువంటి దాని కింద మనకి వస్తుంది. అంటే దీంట్లో మనకి ముఖ్యముగా మనము ధ్యాన మార్గము అనేటువంటి దాంట్లోనే కనుక చూసుకుంటే, ఎవరో ఒక భగవంతుడి యొక్క రూపాన్ని మనము మనస్సులో ధ్యానము చేసుకోవడం అనేటువంటిది. ఈ ధ్యానము చేసుకోవడము అనేటువంటి దానికి ఉన్నటువంటి సోపానక్రమము ఏమిటంటే, మొదట ఆ ధ్యానమూర్తి మన మనస్సులో స్థిరముగా ప్రతిష్ఠింపబడాలి. అంటే ఎవరినైతే మనము ధ్యానము చేద్దాము అని అనుకుంటున్నామో, ఆ దేవతకు సంబంధించినటువంటి అనేక రూపములలో ఏ రూపము మనకు నచ్చుతుందో, అంటే ఏ రకమైనటువంటి భంగిమతోటి కూడినటువంటి రూపము మనకు నచ్చుతుందో దానిని ముందు మనము స్వీకరించాలి. ఉదాహరణకి కృష్ణుడు ఉన్నాడు అంటే బాలకృష్ణుడిగా పాకుతున్నటువంటి కృష్ణుడి యొక్క రూపం ఉంటుంది, చేతిలో వెన్నముద్ద పట్టుకున్నటువంటి కృష్ణుడి యొక్క రూపం ఉంటుంది, లేకపోతే వేణువు వాయిస్తున్నటువంటి ఈ త్రిభంగి అనేటువంటి రూపము ఉంటుంది. అంటే ఒక కాలు మడిచి పక్కకు పెట్టి ఆ వేణువు వాయిస్తున్నటువంటి రూపం ఉంటుంది, లేదా గోవుతోటి ఉన్నటువంటి రూపం ఉంటుంది, రాధాకృష్ణుల యొక్క రూపం ఉంటుంది, లేకపోతే భగవద్గీతని బోధిస్తున్నటువంటి రూపం ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి శ్రీకృష్ణుని యొక్క రూపములు ఉంటూ ఉండగా, వీటిల్లో మనకి మనస్సునకు ఏది ఎక్కువగా హత్తుకుంటుందో ఆ రూపాన్ని మనము స్వీకరించాలి. సాధారణముగా ఆ రూపమునకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకమే స్వీకరించగలిగితే ఇంకా బాగుంటుంది. అంటే ఆ ధ్యాన శ్లోకం ఏదైతే ఉంటుందో దాని యొక్క అర్థము మనకి తెలిసి, అందులో ఉండేటువంటి వర్ణన ఏదో మనకి తెలిస్తే, ఆ వర్ణనకు తగినటువంటి రూపము లేదా మన మనస్సులో మనము ప్రతిష్ఠించుకుంటున్నటువంటి రూపం ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి వర్ణనతోటి కూడినటువంటి శ్లోకము, ఈ రెండూ కనుక కూడితే మన మనస్సులో ఎప్పుడైనా సరే ఆ రూపము ధ్యానము చేసుకున్నప్పుడు, ఆ వర్ణనని మనము తలుచుకున్నప్పుడు నెమ్మదిగా 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 ఆ రూపాన్ని మనం అలాగా మనస్సులో ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. ఏ రకముగా ప్రతిష్ఠించుకోవాలి అంటే, ఒక్కొక్కటి 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 మనకి ఆ రూపానికి సంబంధించినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో, అంశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టముగా 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 ఉండాలి. అంటే ఒక తెర తీస్తే ఏ రకముగా అయితే తెర వెనకాల ఉన్నటువంటి విగ్రహము కానీ, వ్యక్తి కానీ, రూపము కానీ మనకి స్పష్టమవుతూ ఉంటుందో, అలాగ నెమ్మదిగా తెర తీస్తున్నట్టుగా తీస్తున్నట్టుగా ఒక్కొక్క అవయవము మించి ఆ తెర తొలగుతున్నట్టుగా, ఆ తొలగుతున్నటువంటి తెరకు వెనకాల ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది మన మనస్సులో ప్రతిష్ఠితమవుతున్నట్టుగా మనము భావన చేయాలి. అంటే కాళ్ళ దగ్గర నుంచి మనము కనుక ప్రారంభిస్తే ఆ పాదములు ఎలా ఉన్నాయి, ఆ గోళ్ళు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొంచెం పైకి వస్తే మడమలు ఎలాగ ఉన్నాయి, ఆ కాలికి కట్టినటువంటి ఆ చిన్ని చిన్ని గజ్జెలు ఎలాగ ఉన్నాయి, అంటే ఒక కృష్ణుని యొక్క స్వరూపాన్ని మనము తలుచుకుంటున్నాము అనుకుంటుంటే, ఆ పైకి వస్తున్న కొద్దీ ఆ మొలక చుట్టినటువంటి ఆ చుట్టూ కట్టుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో అది ఎలా ఉన్నది, ఆ నడుముకు పెట్టినటువంటి ఆ మువ్వల మొలతాడు ఎలా ఉన్నది, ఇంకొంచెం పైకి వస్తే మెడలో వేసుకున్నటువంటి హారములు ఎలాగ ఉన్నాయి, ఇంకా చేతులకు పెట్టుకున్నటువంటి కడియములు కానీ కంకణములు కానీ ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, ఇంకొంచెం పైకి వస్తే ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, ఆ చిరునవ్వు ఎలా ఉన్నది, ఆ చెవులకు ఏమి ధరించాడు, ఆ జుట్టు ముఖము మీద ఎలాగ పడుతోంది, ఆ నామము ఎలాగ దిద్దబడి ఉన్నది, ఆ పైనకి ఇంకా వస్తే ఆ జుట్టు యొక్క ముడి ఎలా ఉన్నది, ఆ ముడి వేసి దానికి కట్టినటువంటి వస్త్రము కానీ, లేకపోతే ఒక ముత్యాలతోటో లేకపోతే పూసలతోటో చేసినటువంటి ఒక హారము కానీ దానికి చుట్టూ చుడితే అది ఎలా ఉన్నది, ఆ పైన పెట్టుకున్నటువంటి నెమలి పింఛము ఎలాగ ఉన్నది, ఇలాగ 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 ఆ బాలకృష్ణుని యొక్క స్వరూపము కనుక మనము తలుచుకోవాలి అని అనుకుంటే, ఒక్కొక్కటి 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 మనకి స్పష్టముగా స్పష్టముగా ఉండాలి. ఎంత స్పష్టముగా ఉండాలి అంటే,
అరచేతిలో ఉన్నటువంటి రేఖలను కూడా మనము దర్శించగలిగినట్టుగా మన మనస్సులో ఆ యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది అలాగలాగలాగలాగా కొద్దిగా 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 ప్రతిష్ఠితమవుతూ ఉండాలి. ఇది కష్టమైనటువంటి విషయమా అంటే ఆ రకమైనటువంటి రూపముతో కూడినటువంటి మనకి ఏదైనా ఒక చిత్రపటం లాంటిది కనుక ఉంటే దానిని ఎదురుగా పెట్టుకుని నిరంతరము దాన్ని ధ్యానము చేస్తూ దాన్ని తదేక దృష్టితో మనము చూస్తూ ఉంటే కనులు మూసుకున్నప్పటికీ కూడా ఆ చిత్రపటం ఏదైతే ఉందో అది మనకి మనస్సులో సాక్షాత్కరిస్తుంటే కొన్నాళ్ళకి అది పటము కాదు, అది ఒక వ్యక్తి అనేటువంటి భావన మనము చేసుకోగలిగితే ఇది నెమ్మదిగా సాధ్యమవుతూనే వస్తూ ఉంటుంది. అలాగలాగలాగ కనుక రూపాన్ని మనము దర్శించడం అనేటువంటిది చేస్తూ ఆ రూపమునకు తగినటువంటి వర్ణన ఏదైతే ఉందో ఆ వర్ణనలో ఉన్నటువంటి శబ్దజాలం ఏదైతే ఉందో ఆ శబ్దములు ఆ పదములు అవి ఏవైతే చెప్తున్నాయో వాటిని మననము చేసుకుంటున్నప్పుడు ఆ శ్లోకము చదువుకుంటున్నప్పుడు ఆయా అవయవము కానీ ఆయా భంగిమ కానీ ఆయా స్వరూపము కానీ ఏదైతే ఉన్నదో అది మన మనస్సులోనికి అంటే కరే వేణు అనేటువంటి పదాన్ని మనం చదువుతుంటే నిజముగా చేతిలో పట్టుకున్నటువంటి ఆ వేణువు ఏదైతే ఉందో ఆ పిల్లను గురవి అది మనకి కనిపించడం అనేటువంటిది జరిగితే అలాగా ఏదైతే మనము ధ్యానము చేస్తూ ఆయన గురించి మనము చదువుతూ ఉంటామో అది మన మనస్సులో నిలవాలి. అందుకే సాధారణంగా ఏ మంత్రానికైనా సరే జపము చేసే ముందు న్యాసములు అవన్నీ చేస్తారు. ఆ చేసినప్పుడు తప్పనిసరిగా ఒక వర్ణనతో కూడినటువంటి ధ్యానశ్లోకం అనేటువంటిది ఉంటుందని చెప్పి మనము చెప్పుకున్నాం. ఆ ధ్యానశ్లోకమే కాకపోతే మనకు నచ్చినటువంటి ఇంకొక ధ్యానశ్లోకాన్ని కూడా మనం పక్కన కలుపుకొని అంటే మనకి ఏ రూపాన్ని అయితే మనము స్వరూపాన్ని మనము తలుచుకుంటున్నామో ఆ స్వరూపానికి తగినట్టుగా ఆ ధ్యానశ్లోకము మనకి ఇవ్వబడినటువంటి కల్పములో కనుక లేదు అని మనకు అనిపిస్తే మనకు తోచినటువంటి మనకి నచ్చినటువంటి ధ్యానశ్లోకం ఏదైతే ఉందో దానిని కూడా దానికి కలుపుకొని మనము ఆ రూపాన్ని మాత్రము ముందు స్పష్టముగా మన మనస్సులో ప్రతిష్ఠించుకునేటువంటి ప్రయత్నము చేయాలి. సగుణోపాసన చేసేటప్పుడు ఒక మూర్తి యొక్క ధ్యానము చేసేటప్పుడు ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. కొంతమంది సాధకులు ఏం చేస్తారంటే అంటే వారికి కనుక కళలలో కనుక ప్రవేశం ఉంటే ఆ రూపమునకు సంబంధించినటువంటి పాటలని పాడుకుంటూ గాయకులు కనుక అయితే కవులు కనుక అయితే ఆ రూపమునకు సంబంధించినటువంటి వర్ణనలను చేస్తూ వాళ్ళు సొంతముగా రచనలు చేసుకుంటూ చిత్రకారులు కనుకైతే వివిధమైనటువంటి భంగిమలతోటి చక్కగా అనేకమైనటువంటి ఆకృతులతోటి అదే రూపమును రకరకములుగా చిత్రీకరించుకుంటూ అంటే ఇదంతా కూడా సాధనలో ఒక భాగముగానే మనకి వస్తూ ఉంటుంది. అంటే సాధన అనేటువంటి దాన్ని మనము కేవలము మనము ఆ మూర్తిని ఎదురకుండా పెట్టుకొని ఒక పూజామందిరంలోనో ఎక్కడ కూర్చుని చేసుకునేటువంటిది మాత్రమే కాదు అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. దేనినైతే మనము సాధన చేస్తున్నామో అది నిత్య జీవితంలోకి కూడా ఒక భాగముగా మనం చేస్తున్నటువంటి అన్ని పనులలోనూ కూడా ఒక భాగంగా రావాలి. అంటే మనం సాధారణంగా ఒక దీక్ష తీసుకున్నప్పుడు అంటే ఇలాంటి మంత్రజపము ధ్యానము అని అన్నప్పుడు ఏదైనా ఒక దీక్ష అనేటువంటిది కనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కల్పము ఇస్తారు. అది చాలా విస్తృతముగా ఉంటుంది. ద్వార పూజ దగ్గర నుంచి ప్రారంభించి పీఠ పూజ తర్వాత స్థలశుద్ధి భూతశుద్ధి పాత్రశుద్ధి ఇటువంటివన్నీ చేసుకుంటూ ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కల్పం ఏదైతే ఉందో దాని ప్రకారముగా మనము చేసేటువంటి పూజ ఏదైతే ఉందో దాన్ని సంపన్నము చేసుకుంటూ అప్పుడు దాంట్లో భాగముగా మనము ఈ జపము చేసుకోవడం అనేటువంటిది అదంతా కూడా అక్కడ కూర్చుని చేసేటువంటి ఒక క్రమముగా ఉంటూ ఉంటుంది. ఇదంతా ఎందుకు ముందు ఇస్తారు అంటే మనం చేస్తున్నటువంటి మనం తీసుకున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో దాని మీద మనకి శ్రద్ధ కలగడానికి, అది మనము మర్చిపోకుండా క్రమముగా దాన్ని మనము జీవితంలో ఒక భాగము చేసుకుంటూ చేయడము అనేటువంటిది రావడం కోసం. ఇలాగ క్రమముగా చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి మనము అక్కడ నుంచి లేచి వచ్చిన తర్వాత మిగిలినటువంటి పనులు మనం చేసుకుంటున్నప్పుడు కూడా ఆ మంత్రం ఏదైతే ఉన్నదో అది మన మనస్సులో అలాగా కదలాడుతూనే ఉంటూ ఉంటుంది. మన నోటితోటి పైకి ఉచ్చరించకపోయినప్పటికీ కూడా ఆ లోపల మంత్రజపము సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ మంత్రజపము సాగుతూ ఉంటుందో అప్పుడు ఆ మంత్రమూర్తి ధ్యానమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మనస్సులో అలాగలాగా కదలాడము అనేటువంటిది మనకి జరుగుతూ వస్తూ ఉంటుంది. ఇది మనకి
ఎంత చక్కగా కనుక అనుభవంలోకి మనకు వస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్థాయి ఒక స్థితి మనకి వచ్చేటప్పటికీ అక్కడ దేవుడి యొక్క మందిరంలో ఆ పూజా మందిరంలో పూజాగృహంలో మనం కూర్చుని చేసేటువంటి సాధన కంట ఈ బయట కూర్చుని మనం చేసేటువంటి సాధన యొక్క తీవ్రత మనకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రెండు కూడా ఒక సమయంలో ఏం జరుగుతాయంటే కలిసిపోతాయి. అంటే అక్కడ కూర్చునేటువంటి సాధన వేరు, ఇక్కడ మనం బయట కూర్చుని చేస్తున్నటువంటి సాధన వేరు అనేటువంటి భావన లేకుండా రెండూ కూడా ఒకటిగానే మనకి భాషించడం అనేటువంటి ఒక స్థితి మనకి వస్తుంది. అప్పుడు మనము దేవుని ఎదురుకుండా కూర్చుని ధ్యానము చేస్తుంటే ఎంత తీవ్రమైనటువంటి నిష్ఠతోటి చేస్తూ ఉంటామో, బయట కూర్చుని మనము ఏదో సోఫాలోనో ఎక్కడో కూర్చుని ఎవరితోటో మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే నిష్ఠతోటి మనకి ఆ మనస్సులో ఆ ధ్యానం అనేటువంటిది మనకి కదలాడుతూ ఉంటూ ఉంటుంది. ఇటువంటివన్నీ చేసేటప్పుడు అంటే ఈ బాహ్యమైనటువంటి జీవితంలో మనము ఆ పూజా మందిరంలో కాకుండా మనం బయట ఉన్నప్పుడు కూడా ఈ ధ్యానము చేయడం అనేటువంటిది ఉపాసన చేయడం అనేటువంటి దానికి ఒక దగ్గరదారిగా మనకేమిటంటే ఎవరికైనా కనుక కళలలో కనుక ప్రవేశం ఉంటే ఆ కళలను ఆధారముగా చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉందో పూజ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కళారూపముగా దాన్ని కనుక మనము సృజన చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఈ రెండు కూడా అతి తొందరగా సిద్ధించేటువంటి స్థితికి మనని ఈ సాధకుణ్ణి తీసుకువెడతాయి. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి సిద్ధి అనేటువంటిది కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఉచ్చరించేటువంటి వాక్కు కానీ వాళ్ళు గీసేటువంటి గీత కానీ వాళ్ళలోంచి వచ్చేటువంటి ఒక వర్ణన కానీ అంటే వాళ్ళు చేసేటువంటి కవిత్వము కానీ లేదా వాళ్ళు కనుక నృత్యము అనేటువంటిది దానిలో అభినవేశము కలిగినటువంటి వాళ్ళైతే వాళ్ళు వేసేటువంటి అడుగు కానీ ఏదైతే ఉంటుందో అది మంత్రమయముగా భాషించడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి స్థితిలో ఉండి చాలా చక్కనైనటువంటి కావ్యములు అవి రచించినటువంటి వాళ్ళుగా మనకి వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళని చెప్తారు. అందుకని వాళ్ళు రాసినటువంటి ప్రతి అక్షరము కూడా మనకి మంత్రమయముగా భాషిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఆ రకమైనటువంటి రచన ద్వారా, ఆ రచించడం అనేటువంటి క్రియ ద్వారా కూడా వాళ్ళు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో, జపం ఏదైతే ఉందో, ఆ రూపం ఏదైతే ఉందో దాని యొక్క సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి, చేస్తున్నామనేటువంటి స్పృహలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ఆ రూపమునకు చేసేటువంటి సేవగా దీనిని వాళ్ళు భావించి ఆ రకమైనటువంటి తన్మయ స్థితిలో వాళ్ళు చేశారు కాబట్టి ఆ కావ్యరచన అనేటువంటిది, లేకపోతే త్యాగరాజు వంటి వాళ్ళు ఆ స్థితిలో ఆ సంగీత రచన చేశారు కాబట్టి మనకు వాళ్ళు ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ రచనలు అనేటువంటివి వాళ్ళు ఉన్నటువంటి స్థాయికి మనని తీసుకెళ్లేటువంటివిగా అవి భాషిస్తాయి. అవన్నీ కూడా అంచేత సుగుణోపాసనలు ఇవన్నీ కూడా ఒక భాగముగా మనం చెప్పుకుంటాం. అంచేత ముందు ఇప్పుడు మనము తెలుసుకున్నటువంటిది ఏమిటంటే ముఖ్యముగా మన మనస్సులో ఆ రూపం యొక్క ప్రతిష్ట ఏ రకముగా జరగాలి, ఎంత స్పష్టముగా జరగాలి అనేటువంటి విషయం గురించి కొంచెం మనము ఇక్కడ చెప్పుకున్నాము. ఇంకొన్ని విషయాల తర్వాత మనము చూసుకుందాం.